హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈనాటి వంట. ఇవాల్టి ఈనాటి వంట వీడియోలో చింతపండు చారు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. చాలా సింపుల్ రెసిపీ. వేడివేడి అన్నంలో వేడివేడి చారు పోసుకుని కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా మనం చారు చేసుకునేటప్పుడు చింతపండు రసం తీసి పోసుకుంటూ ఉంటాము. ఇందులో చింతపండు రసం తీయము, డైరెక్ట్గానే చింతపండు వేస్తాము. అందువలన టేస్ట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ చారు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 3 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్కు తగినట్టుగా మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు కూడా బాగా కడిగేసి వాటర్లోనే వేసేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసి మన టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర 2 లేక 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్లు చారు పొడి, అది మనం బయట కొన్నదైనా సరే లేకపోతే ఇంట్లో చేసిందైనా పర్వాలేదు, అది వేసుకోవాలి. ఆ తర్వాత దీనిని 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. అలా మరగనిస్తే కనుక చింతపండులో ఉన్న పులుపు బయటికి వస్తుంది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుని పోపుకి సిద్ధం చేసుకోవాలి. పోపుల గరిటెని వేడెక్కనిచ్చి దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని 2 ఎండుమిరపకాయలు కూడా చిన్నగా ముక్కలు తుంపి వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడి ఎండుమిరపకాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత అందులో 1/4 టీ స్పూను ఇంగువ కూడా వేసుకోవాలి. ఈ చారుపోపుకి ఇంగువ, కరివేపాకు చాలా ఇంపార్టెంట్. చారు రుచి అంతా కూడా పోపు సరిగ్గా వేగి ఈ కరివేపాకు ఇంగువ వేయటంతో వస్తుంది. పోపు వేగిపోయింది. ఇప్పుడు దీనిని చారులో వేసి వెంటనే మూత పెట్టేసేయాలి. 1 నిమిషం పాటు మూత తీయకుండా అలాగే ఉంచేసేయాలి. అప్పుడు పోపు సువాసన చారుకి బాగా పడుతుంది. ఇప్పుడు కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా పైన వేసుకుందాము. చూసారా ఎంత ఈజీగా సింపుల్గా తయారైపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అలాగే మీ కామెంట్ని మెసేజ్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి. కొత్త వ్యూవర్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే కనుక నా కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.